నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నాకున్న ఒక ప్రశ్న ఏంటి అంటే, ఆల్రెడీ ఇందాక లోకేష్ ఒక ట్వీట్ చేశారు, 500 కోట్లు జగన్ వృధా చేస్తున్నాడు ఆయన ప్యాలెస్ల పిచ్చితోని అని చెప్పేసి అంటున్నారు. సో ప్యాలెస్ల పిచ్చి పక్కన పెట్టేస్తే ఆయన కార్యాలయాలు కూడా జగన్ డబ్బుతోనే కట్టుకున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కార్యాలయాలు కూల్చేయడం వల్ల జనం డబ్బు వృధా అవుతుందా? రాజకీయ పార్టీల మధ్య విద్వేషాల మధ్య జనం డబ్బు వృధా అవుతుందా? జనం డబ్బు వృధా అయిపోయింది, అందుకే కదా ఈ బాధ అంతానా. ప్రభుత్వంలో మీరున్నప్పుడు చీఫ్ మినిస్టర్ కావచ్చు కానీ సంబంధిత శాఖ కానీ, సంబంధిత శాఖ అంటే మున్సిపాలిటీలు అంతా ఉంటారు కదా, వాళ్ళు ఏ పేదవాడి ఇల్లు కట్టుకోవాలన్నా ప్లాన్ అవుట్ ఉంటుంది. ప్లాన్ని వాళ్ళు శాంక్షన్ చేస్తేనే అది అప్రూవ్ అయినట్టు. తర్వాత ఏమో గవర్నమెంట్లో ప్లాన్తో పాటు బడ్జెట్ కూడా ప్రతిపాదిస్తారు. ఈ బంగ్లా కట్టుకోవాలంటే ఇంత అవుతుంది, మరి సభ్యులు మీరు ఆ బిల్లు పాస్ చేసినట్టయితే ప్రభుత్వ కార్యాలయం అది వైసీపీదా తెలుగుదేశందా అనరు. ప్రభుత్వ కార్యాలయం కడదామన్న ఆలోచనతో ఉన్నామంటే వాళ్ళు మెజార్టీ ఆఫ్ ద పీపుల్ ఓకే చేస్తారు. ఆ బడ్జెట్ కూడా విదిన్ ది లిమిట్స్ ఉండాలన్నమాట. నువ్వు 500 కోట్ల రూపాయలతో ఒక మంచి పాలిష్డ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ఒక అంటే వసతి సీఎం వసతి గృహం అని ఇప్పుడు అంటున్నారు వీళ్ళు. మొదట్లో ఏమన్నారు, టూరిజం స్పాట్ అని చెప్పారు అన్నమాట. అక్కడ టూరిజంకి ఒక బంగ్లా ఉంది, హరిత టూరిస్ట్ సెంటర్ ఉంది, దాని మీద సంవత్సరానికి ఒక 11 కోట్లు వస్తుంది. ఇది కేవలం ఆయన సొంతం కోసం కట్టుకున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా సరే అది నిజం, సొంతం కోసం. ఆయన 15 సంవత్సరాలు ఉంటాడు ఈలోగా, దానికి ఏదో మొత్తం ఆ రిజిస్ట్రేషన్లు లెక్కలు డొక్కలు అవి పెట్టుకుంటారన్నమాట. ఆయన డబ్బుతో ఆయన కట్టుకున్నట్టు సడన్గా ఓడిపోయేసరికి ఇంకా ఏమైనా అమెండ్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం బంగ్లా అంటాడు. ప్రభుత్వం బంగ్లా అంటే ప్రభుత్వం బంగ్లా ఇంత అవసరం లేదు కదా మాకు. 500 కోట్లు ఎందుకు ఖర్చు పెడతావు? ప్రభుత్వం బంగ్లాకి 50 కోట్లే ఖర్చు పెట్టు. శాశ్వతంగా నువ్వు ఉండిపోవడానికి కట్టుకున్నావు అది, దాన్ని మాయ చేసి ఈరోజు ప్రభుత్వం బంగ్లా అంటున్నావు. డబ్బు ప్రజలదా అంటే డబ్బు ప్రజలదే. 2 ఫ్లైట్లలో దావు వసూలు అంటేనేలా ఆ డబ్బు ప్రజలదే, పేదవాడి రక్తమే. అర్థమైందా? నువ్వు ఎక్కడెక్కడ ఏ బంగారాలు కట్టుకున్నావు అదంతా కూడా ప్రజలు బయట కట్టుకున్న బంగారాలు ఏదో మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటాడు. కానీ ఆంధ్రదేశంలో కట్టుకున్నటువంటి నీ పార్టీ ఆఫీసులన్నీ కూడా ఎక్కడి నుంచి తీసి డబ్బిస్తావు? నువ్వు రూపాయి తీసుకున్న జీతగాడివి పేదవాడు అంటావు కదమ్మా. పేదవాడు 500 కోట్ల రూపాయలతో బంగారా కట్టుకుంటాడమ్మా? పేదవాడు మొత్తం జిల్లాల వ్యాప్తంగా బంగారాలు కట్టుకుంటాడా? పేదవాడిని అని చెప్పి ఇది పేదరికానికి ధనమదాంధులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పాడు కదా. అందులో నేను అర్జునుడిని అంటారు అన్నాడు ఆయన. అర్జునుడు ఎప్పుడు ఓడిపోలేదు, ఆయన తెలియదేమో. నేను అర్జునుడిని అన్నాడు. అర్జునుడికి మరో పేరేమిటి తెలిసిన విజయుడు. అంటే విజయం నువ్వు వరించినట్టయితే అర్జునుడు అని చెప్పుకోవాలా? ఎందుకు ఆ సొల్లు కబుర్లు వేస్ట్ కదమ్మా, మాటలు మాట్లాడకూడదు కదా. ఈరోజు లోకేష్ లాంటి నాయకుడు కావాలి నా దృష్టిలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని కాదు, అది పొరపాటు. ఎవరు తప్పు చేసినప్పటికి కూడా, ఎవరు అన్యాక్రాంతంగా భూములు ఆక్రమించినప్పటికి కూడా, ఎవరు ఏమైనా అక్రమంగా కట్టడాలు కట్టినప్పటికి కూడా ముందు కూల్చేసి, ఎవరికైతే ఇల్లులు లేవు, ఎవరికైతే స్థలాలు లేవు, ఎవరైతే పేదరికంతో మగ్గిపోతున్నారో, ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఉంటే సన్నకారు పరిశ్రమలు ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టండి. అయితే ఖాళీగా స్థలం ఉందంటే పెద్దరిని గొడవలు కట్టేయండి, ఇది అగ్గిపెట్లు వ్యాపారం చేసుకోవచ్చు, కొవ్వొత్తులు వ్యాపారం చేసుకోవచ్చు, చాలా ఉంటాయి కదమ్మా. జనాలు కూడదీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి ఒక్కొక్క గొడవలో 1000 మంది పనిచేసినట్టుగా ఉంటే వాళ్ళు బ్రతుకులు తెల్లారిపోతాయి కదా, జీవితాంతం పనిచేసుకోవచ్చు కదా. ఆ రూపంలో ఆలోచించాలన్నమాట. ప్రభుత్వం స్థలాలు అలా ఉండిపోతాయి, ఆ స్థలాలు అలా ఉంచొద్దు. ఏ మేరకమ్మా
ఒక 100 ఎకరాలు తీసుకోవాలంటే ఒక పక్కన మాట అంతే కదా. బోర్డు అంత విస్తారమైన స్థలం మనకుంది, చదుభూములు, దాన్ని ఎవరు ఆక్రమించుకుంటున్నారు? ఎవరు ఆక్రమించుకోగలరు? మామూలు సామాన్యుడు ఆక్రమించుకోలేడు కదా, రాజకీయ నాయకులే ఆక్రమించుకుంటున్నారు. వాటిని మీరు అన్నారు కదా, వెలికి తీయండి, వెలికి తీసి దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించండి. అంతేగాని ఎంతటి నాయకుడినైనా మీరు క్షమించవద్దు. ఎవరైనా తప్పు చేసిన వాడు ఎప్పుడైతే జైల్లో కూర్చున్నాడో ఇంకొకటి తప్పు చేయడు, అర్థమైందా? లోకేష్ తాలూకు ట్వీట్ని నేను స్వాగతిస్తానమాట. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జగన్ ఆర్ ఎనీబడి ఎల్స్, దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఎనీబడి, ఎనీబడి. ఎందుకంటే ఎవడైతే ఆ గ్రాబ్ చేస్తాడో, మనీ గ్రాబ్ ల్యాండ్ గ్రాబ్ చేస్తాడో, వాళ్ళందరికీ చెందుతుంది అన్నమాట. వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. సార్, ఇప్పుడు ఇలా ప్రజాధనాన్ని ప్రభుత్వాలు మారిన కొద్దీ వృధా చేసినప్పుడు అసలు దీన్ని అరికట్టే అవకాశం లేదంటారా? అరికట్టే అవకాశం అంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలమ్మా, అధికారులు నిజాయితీ పరులు అవ్వాలి. అరికట్టచ్చు, ఏంటి వాళ్ళు కడుతున్నారు తెలుస్తుందండి. మున్సిపాలిటీ వాళ్ళు తెలియదా అమ్మ వాళ్ళు జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటారు? పోలీసులు తెలియదా అమ్మ మినిస్టర్ గారు అనుకుంటారు? ప్రజలు తెలియదా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం దెబ్బలు తినేస్తాం అనుకుంటారు? వాడే నిజాయితీగా అరికట్టినట్టయితే, ఒక వీడియో చూశాను నేను, కొంచెం అందంగా ఉంటుంది, ఏదో పళ్ళమ్ముకుంటుంది, పళ్ళమ్ముకుంటే వాడు వస్తాడు, వచ్చి వాడు 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు పద అంటాడు. దండం పెడుతుంది పాప ఆవిడ, వద్దు బాబు అలాంటిదని కాదు, అలాంటిది అయితే ఇలా అమ్ముకోను అని చెప్పేసి అలా వాగ్వాదం జరుగుతుంటుంది. ఆవిడ కూతురు వచ్చింది చిన్న, అంటే తల్లి పెద్ద ఉంటుంది కదా, ఆ కూతురు చిన్నది ఉంటుంది, రావడం రావడమే, ఆ చెంప ఈ చెంప ఆ చెంప గ్యాప్ ఇవ్వకుండా చెంప వాయించింది, అది ఏడుస్తుంది, కాలు పట్టుకుంటుంది, ఈ కూతురు చెంప వాయించింది. అప్పుడు కూతుర్ని కూడా పట్టుకున్నాడు. ఇంతలో ఒక మిలిటరీ వాడు వచ్చాడు, మిలిటరీ వాడిని వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడమని చెప్పాడు, కొట్టేసి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో చైతన్యం రావాలంటాను నేను. వెళ్తే దెబ్బ తినేస్తాము, వెళ్తే మనల్ని తోసేస్తారు అనే భయం ఉన్నా చెప్పి ఎవరికి కూడా ప్రజలకి చైతన్యం రాదు. చైతన్యం వస్తే కానీ ఇట్లాంటి అన్యాయాన్ని అరికట్టలేము, భయపడిపోతే ఉందాం ఇంకా బేరిస్తాడు. అందువల్ల అటువంటి చైతన్యం ప్రజల్లో కూడా రావాలి, నాయకుల్లో నిజాయితీ ఉండాలి, అధికారుల్లో నిజాయితీ ఉండాలి, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారాలు. సార్, ఇప్పుడు ఇలా ప్రజాధనాన్ని ప్రభుత్వాలు మారిన కొద్దీ వృధా చేసినప్పుడు అసలు దీన్ని అరికట్టే అవకాశం లేదంటారా? అరికట్టే అవకాశం అంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలమ్మా, అధికారులు నిజాయితీ పరులు అవ్వాలి. అరికట్టచ్చు, ఏంటి వాళ్ళు కడుతున్నారు తెలుస్తుందండి. మున్సిపాలిటీ వాళ్ళు తెలియదా అమ్మ వాళ్ళు జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటారు? పోలీసులు తెలియదా అమ్మ మినిస్టర్ గారు అనుకుంటారు? ప్రజలు తెలియదా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం దెబ్బలు తినేస్తాం అనుకుంటారు? వాడే నిజాయితీగా అరికట్టినట్టయితే, ఒక వీడియో చూశాను నేను, కొంచెం అందంగా ఉంటుంది, ఏదో పళ్ళమ్ముకుంటుంది, పళ్ళమ్ముకుంటే వాడు వస్తాడు, వచ్చి వాడు 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు పద అంటాడు. దండం పెడుతుంది పాప ఆవిడ, వద్దు బాబు అలాంటిదని కాదు, అలాంటిది అయితే ఇలా అమ్ముకోను అని చెప్పేసి అలా వాగ్వాదం జరుగుతుంటుంది. ఆవిడ కూతురు వచ్చింది చిన్న, అంటే తల్లి పెద్ద ఉంటుంది కదా, ఆ కూతురు చిన్నది ఉంటుంది, రావడం రావడమే, ఆ చెంప ఈ చెంప ఆ చెంప గ్యాప్ ఇవ్వకుండా చెంప వాయించింది, అది ఏడుస్తుంది, కాలు పట్టుకుంటుంది, ఈ కూతురు చెంప వాయించింది. అప్పుడు కూతుర్ని కూడా పట్టుకున్నాడు. ఇంతలో ఒక మిలిటరీ వాడు వచ్చాడు, మిలిటరీ వాడిని వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడమని చెప్పాడు, కొట్టేసి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో చైతన్యం రావాలంటాను నేను. వెళ్తే దెబ్బ తినేస్తాము, వెళ్తే మనల్ని తోసేస్తారు అనే భయం ఉన్నా చెప్పి ఎవరికి కూడా ప్రజలకి చైతన్యం రాదు. చైతన్యం వస్తే కానీ ఇట్లాంటి అన్యాయాన్ని అరికట్టలేము, భయపడిపోతే ఉందాం ఇంకా బేరిస్తాడు. అందువల్ల అటువంటి చైతన్యం ప్రజల్లో కూడా రావాలి, నాయకుల్లో నిజాయితీ ఉండాలి, అధికారుల్లో నిజాయితీ ఉండాలి, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారాలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.